ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీని తక్షణమే విడుదల చేయాలని రాయదుర్గ మాజీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలోని 6.95 లక్షల మంది రైతులకు సుమారు 967.40 కోట్ల ఆర్థిక సహకారం అందుతుందని, ప్రస్తుత ఖరీఫ్ లో విత్తనాలు కొనుగోలుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే పంట రుణాల పరపతిని రెట్టింపు చేయాలని, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కాలువ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాతలు అనేక ఆర్థిక ఇబ్బందుల మధ్య ఖరీఫ్ సేద్యానికి సమాయత్తం అవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేయడం ద్వారా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 2018 ఖరీఫ్ లో పంటలు నష్టపోయిన రైతులకు రావాల్సిన 2,300 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ సాయాన్ని తక్షణం అందించి రైతులను ఆదుకోవాలి. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో చాలా ఆలస్యం చేసింది. ఆ 2,300 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందితే కరువు పీడిత రాయలసీమలోని 4 జిల్లాల రైతాంగం ఎక్కువగా లబ్ధి పొందుతారు. అనంతపురం లాంటి అనావృష్టికి ఆలవాలమైన జిల్లాలోనే 6,95,000 మంది రైతులకు సుమారు 967 కోట్ల రూపాయల సహాయం అందుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సగటు రైతు ఖరీఫ్ సేద్యానికి సమాయత్తం కావాలంటే ఈ సహాయాన్ని తక్షణం విడుదల చేసి ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందివ్వాల్సిన అవసరాన్ని గుర్తెరగాలని కోరుతా ఉన్నా.